ఓట్లు పెస్తావా అద్దుకున్నాలో అరుపు వింటే ఆ ఆనందమే వేర్రా. అందుకనే నా వారానికి ఒక్కసారి స్నానం చేయాలి. నిన్ను ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత ఉత్సాహంగా ఉన్నాను. కమ్మటి కప్పు, ఈ అపార్ట్మెంట్ నుండి వెళ్లే లోపు 10 మంది కూలీలు పెట్టి చంపించేస్. వెళ్ళి మాట్రే. నా వల్ల కాదు రే, ఆడు రెంట్ వాళ్ళంటేనే పురుగులు కట్టి ఈనంగా చూస్తున్నాడు. ఎల్లు ఆడనేమో. చెప్పానా వీడి దగ్గర చాలా ఎదవేషాలు ఉన్నాయని. ఇదేంటి అలా మంది వచ్చింది? చెప్పండి ఆంటీ. ఏం లేదు బాబు, మా శ్రీయాని కాస్త పాస్పోర్ట్ ఆఫీస్ వరకు తీసుకెళ్తావేమోనని ఒక్కరితే వెళ్ళటానికి భయపడుతోంది. భయమా? ఏం చేస్తావు ఇంట్లో? ఏం బాబు తీసుకెళ్తావా? అది కాదంటీ, యాక్చువల్ గా నా బైక్ ప్రాబ్లం వస్తే సర్వీసింగ్ ఇచ్చాను. పోనీ మా అమ్మాయి బండి వేసుకెళ్ళండి. అలా కాదంటీ. ఏం అక్కర్లేదులే, నువ్వు రావమ్మీ. నా కోసం ఎవరిని బతిమాలాల్సిన అవసరం లేదు. మన మనమని తీసుకెళ్తాను, నేను చెప్పినట్టు వింటాడు, నా కోసం ప్రాణం పెడతాడు. నువ్వు పద. ఇదిగో నీ ఓట, మళ్ళీ లంచ్ అడుక్కోరై. హేయ్, ఇక్కడ తినేది? ఎక్కడ తిన్నా, ఇక్కడికే కదా రావాలి. సరే గాని ఆంటీ ఏమన్నా ఫీల్ అయి ఉంటదంటావా? ఏమో నాకేం తెలుసు, నీకే తెలియాలి. ఆవిడ తెచ్చిన కర్రీ తింటావుగా, అప్పుడు తెలీదా? ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టే రోయ్. మరి అలాంటప్పుడు తీసుకెళ్ళచ్చు కదా. తీసుకెళ్ళచ్చు. ఒకదాన్ని అంటించుకున్నందుకే పేకల్లోతు మునిగి ఇప్పుడిప్పుడే తేలుతున్నాం. మళ్ళీ ఇంకోట. అబ్బో బయలుదేరాడండి పెద్ద మన్మధరావు. సార్ గారు ఎప్పుడు వస్తారని తెరుచో కూర్చుంటారు ఇంటి తలుపులు. ఏ అబ్బే, ఊరే ఆ అమ్మాయి నిన్ను హెల్ప్ చేయమంది, లవ్ కాదు. సర్లే, వాళ్ళమ్మ వచ్చి అడిగింది కాబట్టి పనిచేసి పెడతావు. ఎప్పుడు నేను చచ్చాక? ఏయ్ హ్యాంగ్ అవర్, ఎప్పుడు ఎలా మాట్లాడతావు తెలీదా? ఈసారి వచ్చి అడిగితే డెఫినెట్ గా చేద్దాం. చూద్దాం, ఇవాళ మన అమ్మగారితో బయటకు కర్ర తీసుకొని చెప్పకుండా వచ్చాడన్నా. అవ్వండి అవ్వండి అన్నా. మళ్ళీ దిగిపోయాడా? ఇక్కడ చచ్చాడు వీడు. హాయ్ శ్రీ. పాద్దేవత వస్తుంది, అది కొత్త కొత్త కాన్సెప్ట్ జరుగుతుంది. నాకు ఇన్ ఓపలేదు, నువ్వు ఇనేసి వచ్చి బాయ్. ఇక్కడే ఉంటున్నావా? ఆ రోజు అలా అన్నందుకు సారీ యార్. యాక్చువల్లీ నువ్వంటే నాకు చాలా ఇష్టం శ్రీ. నువ్వు అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత నీకోసం చాలా సార్లు ట్రై చేశాను. చూడు, నా మీద ఉన్న ఇష్టాన్ని నీ స్టడీస్ మీద పెట్టు, కనీసం నీ కెరీర్ అన్న బాగుంటుంది. ఇలా లవ్ లు గివ్ లు అంటూ నా చుట్టూ తిరక్కు. నీ ఫ్యూచర్ నా టైం రెండు వేస్ట్ అవుతాయి. ఎన్నిసార్లు చెప్పాలి జెంటిల్మెన్ అన్నమాట. నమ్మొచ్చు. ఎరా బమ్మర్ది, ఏముండవు? సూపర్ ఉందిరా, నాకు తెలుసురా నేనంటే నీకు చాలా లవ్ అని. ప్రేమ తొక్క ఎదవ గౌరింగ్ ఇప్పుడు వరకు పాటలు పాడుకొచ్చి ఎవరు మాట. ఎరా బామ్మర్ది, నువ్వు పెందర సినిమా చూస్తున్నా. ఆయన ఆదర్శంగా తీసుకున్న కొంతమంది రోజు రోజుకి చేంజ్ అవుతున్నారులే, అందుకే ఆ మహానుభావుడు ఆశయాలు ఒకసారి గుర్తు చేద్దామని. రేయ్, శ్రేయ గుడికి తీసుకెళ్ళమంది, తీసుకెళ్ళా అంతే. నేనేమన్నది రే, ఫస్ట్ వాళ్ళ అమ్మ వచ్చి అడిగిందన్నో తోడుకెళ్ళు, కర్రీస్ కోసం కక్కుర్తి పడ్డం ఓకే. సెకండ్, ఆ అమ్మాయి వచ్చి అడిగిందన్నో పని చేసి పెట్టు. థర్డ్, ఇప్పుడు శ్రేయ నన్ను గుడికి తీసుకెళ్ళమంది అన్నో తీసుకెళ్ళు తీసుకొచ్చు. రేపు నిన్ను ఎవరు అడగరు, ఏమి చెప్పరు, నువ్వే ఎదురు అడుగుతావు. ఓల్డ్ స్టోరీ రిపీట్, దానికంత పెట్టాను దీనికింత పెట్టాను అస్సలు లవ్వే లేదంటావు. శ్రేయ ఏదో ప్రాబ్లం లో ఉన్నా సెక్యూర్ కోసం రా అంటే వెళ్ళా అంతే. ఈ రోజు సెక్యూరిటీ నాకు లైఫ్ లాంగ్ కావాలంటే అనదు, ఎందుకంటే నాకు ఇక్కడ పెళ్ళయింది అని చెప్పా. ఒక పెళ్ళైన మగాడిని ఏ అమ్మాయి ప్రేమించదు, అర్థమైందా?
ప్రేమిస్తే మధ్యమైన కెమిస్ట్రీ ఒరకోడైతే మరీ అడ్డగోలుగా వాక్కు నిలబడుకో చూద్దాం లెట్ అస్ సీ ద ప్లే రే సినిమా ఇంకా చాలా ఉంది రే వెళ్ళరా బాబు బా నిద్ర పట్టట్లేదేంటి శ్రేయకు ఫోన్ చేద్దామా ఈ టైంలో బాగోదేమో పోనీ మెసేజ్ చేద్దాం సర్లే రేపొద్దున చూసుకుందాం కష్టపడి అంత దూరం తీసుకెళ్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు హే థ్యాంక్స్ యార్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ గుడ్ నౌ టేక్ కేర్ బాయ్ ఇంకా పడుకోలేదా ఈ మనిషి శ్రేయా ఇంకా పడుకోలేదా ఏం లేదు యూట్యూబ్ లో స్కూప్స్ చూస్తున్నాను శ్రేయా నువ్వు అటు గమనించావా నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు నువ్వు నా పక్కన ఉంటే చాలా సెక్యూర్ గా ఫీల్ అవుతున్నాను ఏ అమ్మాయినా నీలాంటి హస్బెండ్ నే కదా కోరుకుంటుంది అంత లేదులే నీ వైఫ్ చాలా లక్కీ థాంక్యూ వెరీ మచ్ హేయ్ సంబడీ ఇస్ బ్లషింగ్ నథింగ్ లైక్ దట్ అదిగదిగు అడుగుల సడి కలిసిన ప్రతి నిమిషం మదిగదిలో మొదలైనది తొలి ప్రేమల కథనం అది ప్రేమే కాదని అనుకున్నా ఓకే ఇప్పటికి చాలా టైం అయిపోయింది క్యాచ్ యు టుమారో బై పీస్ అవుట్ గుడ్ నైట్ బై